ప్రతిపక్షాలకు 2023 ఎన్నికల్లో సినిమా చూపిస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఇందిరా పార్క్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన కేటీఆర్ కొంతమంది మతం పేరుతో చిచ్చుపెట్టేలా చేస్తున్నారని విమర్శించారు. ఇందిరా పార్క్ ను అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చాక 36వ వంతెన హైదరాబాద్ లో అందుబాటులోకి తెచ్చామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు మనం ప్రారంభించుకుంటున్న నాయని నరసింహారెడ్డి గారి స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది 36వ ఫలితం, ఎస్ఆర్డీపీ ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నగరంలో 20వ ఫ్లైఓవర్ తెలంగాణ వచ్చినాక ఫ్లైఓవర్లు మాత్రమే కాకుండా అండర్ పాస్లు, బ్రిడ్జెస్, గ్రేడ్ సెపరేటర్లు ఇట్లా చూసుకుంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా మరి ఇది 36వ ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. గతంలో ఈ సెంట్రల్ హైదరాబాద్ ఏదైతే ఉండెనో, కోర్ సిటీ అంటే ఎంసీహెచ్ ఏదైతే ఉండెనో, దీనికి పెద్దగా ఇంప్రూవ్మెంట్ చేసిన దాఖలాలు కానీ పెద్దగా గొప్పగా ఈ ప్రాంతంలో పనిచేసిన దాఖలాలు కానీ లేవు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు విగ్రహం పెట్టుకున్నా, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరిట అద్భుతమైన కొత్త సచివాలయం కట్టుకున్నా, తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని గుర్తుంచుకుంటూ తెలంగాణ అమరుల నిర్మాణాన్ని చేసుకున్న, ఇవన్నీ కూడా ఈరోజు మన సెంట్రల్ హైదరాబాద్ కి కొత్త అందాన్ని తీసుకొచ్చిన విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. దాంతోపాటు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ముఠా గోపాలన్న గారు ఇందిరా పార్క్ ను బాగా చేయాలి, ఇందిరా పార్క్ ను బాగా చేయాలన్నారు. తప్పకుండా దాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దాదాపు అమ్మా కేశవరావు అంకుల్తో సహా నేను అబ్బి కవి చోటే థే సాబ్, నేనే ఇందిరా పార్కి నేను బాత్ కర్రా మే, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో అందరం సినిమాలు చూసిన వాళ్ళమే, సుదర్శన్లా, దేవిలా, సంధ్యా థియేటర్లా, ఓడియన్లా అందరం సినిమాలు చూసిన వాళ్ళమే, అందరం ఇక్కడ ట్రాఫిక్ లో ఫసాయించిన వాళ్ళమే. అదే మాదిరిగా ఈ పేరు, ఈ బ్రిడ్జ్కు పేరు పెట్టాలి అని ఆలోచించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్వయంగా చెప్పినారు. స్వర్గీయ నాయని నరసింహారెడ్డి గారు మొట్టమొదటిసారిగా 1978లో ముషీరాబాద్ నుంచి శాసనసభ్యుడిగా అప్పటి కార్మిక శాఖ మంత్రి అంజయ్య గారిని, ఇంకా అదేవిధంగా మరొక కార్మిక నాయకుడు సంజీవ్ రెడ్డి గారిని ఓడించి ఇక్కడి నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయినారు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఎన్నో ఇక్కడ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించి విఎస్టీతో సహా అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే ఎన్నో కార్మిక సంఘాలకు నాయకుడిగా, కార్మిక పక్షపాతిగా ఎల్లవేళలా పనిచేసిన వ్యక్తి నాయని నరసింహారెడ్డి గారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ఆయనే మాకు మా శాఖకు ఆదేశం ఇవ్వడం జరిగింది.